హలో వ్యూయర్స్, సైర నరసింహారెడ్డి ట్రైలర్ రిలీజ్ అయ్యి చాలా గ్రాండ్ రెస్పాన్స్ పొందుకుంది కదా. సో ఇప్పుడు నేను మీకు ఆ మూవీ ట్రైలర్ని రివ్యూ చేసి చెప్పబోతున్నాను. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఎంతోమంది సమరయోధులలో కనుమరుగైపోయిన నరసింహారెడ్డి అనే వ్యక్తి మొట్టమొదటిగా స్వతంత్రం కోసం చేసిన పోరాటం గురించే ఈ చిత్రం. ఆయన కథని కథనంగా మలుచుకొని మనందరికీ సినిమాని తీసుకొచ్చి చాలా ఉత్కంఠను రేపేట్టుగా నిన్న ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. నరసింహారెడ్డి సామాన్యుడు కాదు, అతను ఒక యోగి, అతను ఒక యోధుడు, అతన్ని ఎవరూ ఆపలేరు అని చాలా పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు మెగాస్టార్కి. చిరంజీవి శ్రీమతి సురేఖ కొనిదల ప్రెజెన్స్ అని కొనిదల ప్రొడక్షన్ కంపెనీలో స్వయంగా మెగా వారసుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీని సురేందర్ రెడ్డి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. స్టైలిష్ డైరెక్టర్ అని పిలువబడే ఆయన చేసిన ఈ ప్రయత్నం ఖచ్చితంగా సఫలమవుతుందని ట్రైలర్ చూసి బళ్ళగుద్ది చెప్పే రేంజ్లో తీశారనమాట. ఇందులో చిరుకి పేరుగా నయనతార మాత్రమే కాదు తమన్నా కూడా అన్న విషయం మనకి ట్రైలర్లో తెలిసిన ఒక విషయం. మూవీ లవర్స్కి అయితే ఇదొక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, బ్రహ్మాజీ ఇలాంటి చాలామంది ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ట్రైలర్లో మనం ప్రాపర్గా చూసినట్లయితే నిహారిక కొనిదల అంటే మన మెగా ఫ్యామిలీ ఆడవడుచు కూడా తారసపడుతున్నారు. ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథనందించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో విడుదల కానుంది. కానీ ట్రైలర్ మనం చూసుకున్నట్లయితే సౌత్ ఇండియన్స్కి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. సౌత్ ఇండియన్స్లో ఎంత ఆసక్తి అయితే ఇది రేపుతోందో అంత హిందీ ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోతుందేమో అన్న ఒక సందేహం. ఎందుకంటే వాళ్ళ నేటివిటీకి ఇది కొంచెం డిస్కనెక్టింగ్గా అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అయినా కూడా ఈ చిత్రం దేశభక్తి కాన్సెప్ట్ మీద తీస్తున్నారు కాబట్టి చాలా ఆదరణ అయితే పొందుతుంది అన్ని భాషలలో అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఈ మూవీలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే హిందీ ట్రైలర్లో మనం చూసుకున్నట్లయితే అమితాబ్ బచ్చన్ గారు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. సో అదొక చెప్పుకోవాల్సిన విషయమే. బీజిఎం, విఎఫ్ఎక్స్, యాక్షన్, డైలాగ్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ ఇవన్నీ టాప్ నాచ్గా ఉండడమే కాకుండా మనకి ఒక కంప్లీట్ హార్డ్ వర్క్ టీమ్ నుంచి చాలా కనిపిస్తోంది. ఇది ప్రేక్షకుల చేత బాబా అనిపించుకోవడమే కాకుండా అందరిని మనసుల్ని కూడా తాకే ఎమోషన్స్ ఉన్నాయని మనకి ట్రైలర్లోనే కన్వే అవుతోంది. ఇంత పవర్ ప్యాక్డ్ ట్రైలర్ మనం చూసినట్లయితే ఇందులో అమితాబ్ బచ్చన్ నరసింహారెడ్డికి ఒక గురువులాగా, కిచ్చా సుదీప్ తన గెలుపుని కళ్ళారా చూడ్డానికి వచ్చి అతనికి సహాయం ఇచ్చినట్లు, ఇంకా విజయ్ సేతుపతి తమిళ రాష్ట్రం నుంచి వచ్చి రాముడికి ఒక లక్ష్మణుల తోడుంటాను, నీ పోరాటంలో నేను నీకు తోడిస్తాను, మరణంలో అయినా గెలుపులో అయినా అని చెప్పి అతనికి సహాయం చేసినట్లు, ఇలా వీళ్ళందరూ పోరాటంలో ఒకటైనట్లు కనిపిస్తున్నారు. ఇంకా తమన్నా మరియు నయనతార అయితే అతన్ని ప్రేమని కోరుకుంటూ ఇలా ప్రేక్షకులకు స్టార్స్ అందరినీ మూవీలో వాళ్ళు చేయబోయే రోల్స్లో పరిచయం చేశారు ట్రైలర్తో. ఇంతమంది స్టార్స్ని ఒకేసారి చూపించి కన్వే చేయాలి అన్నప్పుడు ఫ్యాన్స్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు కాబట్టి లెంగ్దీగా 3 మినిట్స్ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మన పవిత్రమైన భారతదేశాన్ని ఆంగ్లేయులు శాసిస్తున్న 19వ నాటి శతాబ్దానికి చెందిన ఈ చిత్రం ట్రైలర్ స్టార్టింగ్లోనే భారత్ మాతాకి జై మరియు ట్రైలర్ ఎండింగ్లో గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ ల్యాండ్ లాంటి ఫియర్స్ డైలాగ్స్తో ప్రేక్షకులందరికీ కూడా చాలా దేశభక్తితో ఒళ్ళు పులకరించేలా చేస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ మూవీపై పెరిగిపోయిన ఎక్స్పెక్టేషన్స్కి ఖచ్చితంగా టికెట్లు దొరకడం ఒక పోరాటం అనే చెప్పాలి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి, మూవీ రిలీజ్ అయ్యాక టికెట్స్ కోసం వెయిట్ చేసే చూస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. మినిమం మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ ప్లీజ్ ఫాలో అవ్వాలి.